సమకాలీన కథా గొంతుక కథనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం వినబోయే కథ షాకీరా. రాసిన వారు ఆర్ వసుంధరాదేవి. షాకీరా తెలుగు మాట కాదు, నాకు తెలుగు తప్ప మరో భాష రాదు. షాకీరా అంటే చక్కెరలాగా తీయనిది అన్న అర్థం నేను ఊహించుకున్నాను. ఆ పేరు గల ఆవిడ కూడా తనని గురించి అలానే భావించుకున్నట్లుంది. ఎప్పుడూ మంచిదానిగా, గుణవంతురాలిగా, అందమైనదిగా, యవ్వనవతిగా, గొప్పింటి ఆడపడుచుగా, ఇవన్నీ తానేనని చెప్తూ ఉంటుంది నాకు. నాకేమో అంత నమ్మకం కలగలేదు. ఎదుటి మనిషి గుణాన్ని సరిగ్గా అంచనా వేయగల మేధావినని నా నమ్మకం ఇప్పటి వరకు. అయినా తాను గుణవంతురాలినని, శుచి శుభ్రత తన గుణాలని ఆవిడ అనుకోవడం, నాకు నిరూపించబోవడం నాకు చాలా ఉపయోగకరమైన అంశాలే గనుక తెలివిగలదాన్నైనా నేను తర్కించలేదు. నేను కొత్తగా ఈ ఊరికి వచ్చి పని మనిషి కోసం చూస్తున్నాను. పక్కింటి పనావిడ రజియా వచ్చి, ఈ అమ్మని చూడమ్మా, ఆడ కనబడితే పిలుచుకొచ్చినాను. పెళ్ళవుగానే మొగుడు వదిలేసినాడు, తల్లిగారింట్లో ఉండిపోయింది. తెలిసిన వాళ్ళిళ్ళలో ఏమన్నా పనులు చేస్తుంది, వాళ్ళమ్మతో కలిసి బియ్యాలు మలుస్తుంది. చూడండి, వాళ్ళైతే అట్లాంటి వాళ్ళు కాదు అన్నది. చెప్పాల్సింది చెప్పేసి మొహం పక్కకు తిప్పేసుకుంది. నీ తెలివికొద్ది నువ్వు చూసుకో, నాకేం బాధ్యత లేదు అన్నట్లు. అలాంటి వాళ్ళు అంటే ఏమిటని అడుగుదామనుకున్నాను, కానీ రజియా మొహం పక్కకు తిప్పుకొని ఉండడంతో ఊరుకున్నాను. గడపవారగా నిల్చున్న షాకీరా చిన్నగా నవ్వుతూ తెల్లగా మెరిసే బురఖాలోంచి విడియంగా తొంగి చూసింది నా వైపు. ఆ చూపుతోనే నాకు తప్పకుండా పనిచేసి పెట్టాలని నిశ్చయించుకున్నట్లు తర్వాత నాతో చెప్పింది. సన్నగా పొట్టిగా ఉండి మంచి తెల్లని రంగులో ఉంది. మొహం ఆకలితో పీల్చుకుపోయి ఉంది. జుట్టు తెల్లబడటానికి నాందిగా ముందర భాగం మట్టి రంగుకు తిరిగింది. వయస్సు 35 దాటి ఉంటుందని అనుకున్నాను. ఇదంతా సరైన తిండి లేకపోవడమని, నిజంగా తనది చిన్న వయసని తర్వాత చెప్పింది షాకీరా. తెల్లగా మెరిసే బురఖ తన వదినదని, ఆమెనడిగి తెచ్చుకున్నానని చెప్పింది. దుమ్ము కొట్టుకొని ఉన్న సామాన్లని, చీకాగ్గా ఉన్న ఇంటిని ఒకసారి పరికించి చూసుకుని షాకీరాని పనిలో చేరమన్నాను. షాకీరాని వదిలేసిన మొగుడు పోలీస్ ఆఫీసరు. 20 ఏళ్ల కిందట ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం, 10,000 డబ్బు మొత్తం జమ చేసి కట్నంగా ఇచ్చి పెద్ద కూతురి పెళ్లి ఘనంగా చేసింది షాకీరా తల్లి. బంగారము డబ్బు తీసేసుకుని 2 నెలల్లోనే పుట్టింటికి పొమ్మన్నాడు పోలీస్ ఆఫీసరు. షాకీరా పోలేదు, పొగరబోతు తిక్క అంటూ బూతులు తిట్టాడు. షాకీరా ఓర్చుకుంది. ఇంకో 2 నెలలు చూసి మీద కిరసనాయిలు చల్లి అగ్గిపుల్ల ముట్టించబోతే వీధిలోకి పరిగెత్తి అట్నుంచటే పుట్టిల్లు చేరానని చెప్పింది. ఆ వెను వెంటనే అతనికి వేరే సంసారం, పిల్లలు ఏర్పడ్డారు. షాకీరా డబ్బు బంగారం తిరిగి రాలేదు. పోలీస్ ఆఫీసర్ని ఎవరూ గట్టిగా అడగలేకపోయారు. ఆయన దగ్గర 4 నెలలున్నానేమో అంది షాకీరా సిగ్గుపడిపోతూ. నా కొడుకు అదే మా సవితి కొడుకు, డాక్టర్ చదువుతున్నాడు, అందంగా ఉంటాడు అని చెప్పింది. అప్పటినుంచి ఈ ఊళ్ళోనే డబ్బున్న దూరపు బంధువుల ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్న పని చితక పని చేస్తూ ఉండిపోయింది. వాళ్ళు మిగిలిపోయిన అన్నం, చారులు, పాత బట్టలు ఇస్తూ వచ్చారు. 1వ తేదీన జీతం డబ్బులు చేతికొచ్చిన తర్వాత వాటిని సంతోషంగా చూస్తూ ఈ విషయాలు చెప్పింది షాకీరా. ఒకరింట్లో పాచి పని కంటూ రావడం ఇదే మొదలంట. నేను బురఖా వేసుకుని తలదించుకుని మనిషి ముఖం చూడకుండా రోడ్డు చూసుకుంటూ పక్కపక్కలు నడిచొస్తుంటే మొగాళ్ళంతా చెప్పుకుంటారు, ఆ మహాతల్లిని చూడు, మహాపతివ్రత, ఆడాళ్ళంతా ఆ అమ్మ కాళ్ళ కింద దూరిపోవాల్సిందే అంటారు అని చెప్పింది. ఈ కాళ్ళ కింద దూరడం ఏమిటో అర్థం కాకపోయినా షాకీరా మొహం చూస్తే అదేదో గౌరవప్రదమైన విషయమని తెలుసుకున్నాను. ఆవిడ రోడ్డులో నడవడం మేడపై నుంచి చూశాను. తెల్లటి బురఖ తగుమాత్రంగా తొలగించి రోడ్డుకి ఇరువైపుల దుకాణాల ముందు కూర్చున్న మనుషుల్ని ఓరగా చూస్తూ మెల్లగా అడుగు తీసి అడుగు వేస్తూ రాజహంసలాగా నడుస్తుంది. అలా నడుస్తూ ఈ సంభాషణలన్నీ ఊహించుకుంటుంది కాబోలు అనుకున్నాను. ఆత్మాభిమానం ఉండాల్సిందే కదా.
మీ ఇల్లంతా శుభ్రం, నేను ఎక్కడా చూడలేదు, భలే శుభ్రం అన్నది ఒకరోజున. ఆ మాట నిజమేనన్నట్లు తలూపి ఊరుకున్నాను. ఇక్కడ ఈ ఊళ్ళో ఎవరిల్లు ఇట్లుండదు అన్నది ఖచ్చితంగా. అవునా, ఎందువలన, ఎందుకుండదు అన్నాను. ఇక్కడ ఆడాళ్ళు ఆ వంట చేసి బారేసి వాకిటి ముందు ముచ్చట్లు కూర్చుంటారు, ఇంటి శుభ్రం చూడరు, పాడు లేదు అన్నది. అట్లనా అని ఊరుకున్నాను. ఎంత అవివేకి అన్నట్లు చూసింది నన్ను. మన ఇల్లు, మన దొడ్డి నేను ఎంత శుభ్రంగా పెడుతున్నాను, ఎక్కడా బెంజి లేకుండా శుభ్రం చేసేస్తున్నాను అన్నది విసురుగా కసురుతూ. నేనేమీ పట్టించుకోలేదు. ఈ ఇల్లు చాలా మంచిది, ఇక్కడ దేవుడున్నాడు అనేది అప్పుడప్పుడు. చాలా ఇళ్ళు మంచివి కావు, దయ్యాలుంటవి, అక్కడ కాలు పెడితేనే జబ్బులు పట్టుకుంటాయి. ఈ విషయాలు ఆమె అనుభవం మీద చెప్పేవే గాని ఒట్టి మాటలు కావు. ఏదైనా పని మీద పక్కింటికో పొరిగింటికో వెళ్ళినప్పుడు నాకు దిష్టి తగిలింది, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, గుండె నొప్పి వచ్చినాయి అంటూ బాధపడేది. నేను, నా పిల్లలు కూడా ఎవరింటికైనా వెళ్ళడం షాకిరాకి ఇష్టం ఉండేది కాదు. మా ఇల్లు, షాకిరా మనసు, దేవుడు కలగలిసి ఎట్లాగో పీటముడి పడిపోతున్నవి. ఇరుగింటి పిల్లలు అరుస్తూ ఆడుతున్నారనో, పొరుగింటి పిల్లలు మా మొక్కలు పీకబోతున్నారనో, పక్కింటి వాళ్ళు మా కొళాయిలో నీళ్లు పట్టుకుంటున్నారనో, ఏదో కారణానికి ఇరుగు పొరుగుల మీద షాకిరా అరుపులు ఎక్కువ అవుతున్నాయి. ఈ ఇంటి అజమాయిషి అంతా తనదేనన్న భ్రమలోనికి వచ్చేస్తుంది. నాకు వంట చేయడానికి వేరే మనిషి కావాలని అన్నప్పుడు చాలా హడావిడి చేసింది. వంట చాలా సులువైన పనని, అన్ని తానే చేస్తేస్తానని, వంట మనుషుల వలన చాలా అనర్థాలు జరుగుతాయని, ఈ ఊరి మనుషులు మంచివాళ్లు కాదని, వంటకని ఇంట్లో కాలు పెట్టి సవతులై కూర్చున్న సందర్భాలు అనేకం ఉన్నాయని చాలా విధాలుగా నచ్చజెప్పి చూసింది. మంచి వంట మనిషిని తను వెతుకుతున్నానని ఎవరో ఉన్నారని చెబుతూ కొంతకాలం గడిపింది. చివరకు రాజమ్మ వంటకు కుదిరే వరకు. సీతాఫలాల కాలం రాని, మామిళ్ల కాలం రాని, కర్బూజాలు రాని, కమలాలు రాని, ఇంట్లో కాలు పెట్టగానే దండకం మొదలు పెడుతుంది. ఆ అంగళ్ళ ముందు వాకిళ్లలోనూ కూర్చొని ఆడాళ్ళు సీతాఫలాలు తిని తిని సస్తారు. అన్ని పల్లా తిని తిని కాలువల నిండా ఊంచుతారు. చిచి, అవి లేకపోతే అంగట్లో పప్పులు, బొరుగులు నోట్లోకి ఎగరేసుకుంటూ ఉంటారు. వామ్మో, ఏం తిండి, దానికి తగ్గట్టే రోగాలు. కొందరు ఉప్పు తిని సావరు, కొందరు చక్కెర తిని సావరు. మాకైతే ఎట్టిళ్ళు కాదమ్మో, అంత ఊరిపిండి నూరుకుని చింతచారు చేసుకుని తింటాం, ఏం రోగము రాదు. ఆ పప్పులు మేమెక్కడ కొంటాం, ఆ పళ్ళు మేమెక్కడ తెస్తాం. కాలాన్ని బట్టి పండు పేరు మారుతుంది, విషయం మాత్రం ఇదే. ఏ పళ్ళైనా ముమ్మరంగా మార్కెట్లోకి రాగానే ఇదే వృత్తాంతం వినడం నాకు అలవాటైపోయింది. ఇవాళ కర్బూజాల దండకం చదువుతూ రోజులాగే చీపురు పట్టుకుని ముందు వరండా ఊడ్చడానికి వెళ్తోంది. మంగలిని రమ్మన్నం గనక ఆ పనయ్యాక ఒక్కసారి ఊడ్చవచ్చని చెప్దామని అనుకున్నాను. షాకిరా, ఇవాళ వరండా ఇప్పుడే ఊడ్చకు. ఇంకా నా మాట పూర్తి కాకుండానే తన దండకం ఆపి ఆవేశంగా, నేనెందుకు ఊడుస్తా, ఊడ్చను ఊడ్చను, నాకేం పని, ఆపకుండా వాగుతూనే ఉంది. ఏమర్థం చేసుకుందో మరి, మంగలిని రమ్మన్నానని చెప్పబోయాను కానీ నా మాట పట్టించుకోకుండా అరిగిపోయిన రికార్డులా అంటూనే ఉంది ఏమిటేమిటో. ఇక ఇది పని కాదని, ఒక నిమిషం ఆపు అన్నాను గట్టిగా. ఆ వరండాతో నాకేం పని అన్నది మళ్ళీ. నా మాట వింటావా లేదా, కాసేపు నోరు మొయ్యి. ఓర్పు పోగొట్టుకుని పెద్దగా అరిచాను. అప్పుడు కొంచెం గొంతు తగ్గించింది. అట్లనేనమ్మా, అట్లనే, మీరు నోరు మోయమంటే మూస్తా, మీరు తల్లిగిట్లనే అనుకుంటా. అందరితో కూడా చెప్తున్నా, మా ఈదిలో ఎవరినన్నా అడగండి, నాకు మహాతల్లి దొరికింది, ఆయమ్మ దేవత అని చెప్తున్నా. మా తమ్ముడు కూడా నాతో గట్టిగా చెప్పినాడు ఆయమ్మని వదలొద్దని. చెప్పుకుపోతూనే ఉంది. ఆ గొంతు తగ్గినందుకు హమ్మయ్యా అనుకున్నాను. నిజమేలే గాని ఇవాళ మంగలొస్తున్నాడు, వచ్చి వెళ్ళాక ఒకేసారి శుభ్రం చేసుకుందాం, రోజులాగా ముందుగా ఊడవకు అన్నాను. షాకిరా శాంతించింది. సరే, మంగలి వెళ్ళినాక ఊడుస్తాలేమ్మా అని నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయింది. ఈ మాటే మొదట్లోనే అనేసి ఉంటే ఎంత బాగుండేది, దాని మనసులో ముళ్ళకంపులున్నాయి, తిక్కదయ్యం అనుకున్నాను. ఇటువంటి మనిషిని భరించవలసి వచ్చినందుకు నా మీద నాకే జాలి కలుగుతుంది చాలాసార్లు.
షాకిరాకి 25 ఏళ్ల వయసుకి పైబడ్డ తమ్ముడున్నట్లు చెప్పింది. బలహీనత వల్ల పనులు చేయలేడు, సంతలో కూర్చొని చేసే వ్యాపారాల్లాంటి తేలికైన పనులు దొరికినప్పుడు చేస్తాడు. తగిన వారెవరు పిల్లనిస్తామని రానందున పెళ్లి కావడం లేదు. ఒకసారి ఆ భాష మా వీధిలో వెళ్తుంటే గర్వంగా చూపించింది. బక్కగా పొడుగ్గా ఉన్నాడు, జుట్టు సగం నెరిసిపోయి ఉంది. షాకిరాకి మాత్రం అతను ఒక రాజా, దేవుడు కూడాను. వాడికి పెళ్ళయి ఒక ఇంటివాడు కావాలని చాలా మొక్కుబళ్ళు చేసుకున్నట్లుగా చెప్పింది. నాకు ఏదైనా పై పని చేసి పెట్టినప్పుడు నేను 2 రూపాయలు ఇచ్చినా తీసుకెళ్ళి తమ్ముడి చేతి ఖర్చులకిచ్చానని చెప్పేది. పండుగలకు నేనిచ్చిన స్వీట్లు, పులిహోర, పాయసం తను తినకుండా తమ్మునికి ఇష్టమని ఇంటికి తీసుకెళ్లేది. అంత వయసు వచ్చిన వాడు అక్కకు పెట్టాలి గాని ఇలా పీక్కు తినడం బాగాలేదని నేను మనసులో అనుకున్నాను. ఒకరోజున మా తమ్ముడు మిమ్మల్ని చూసినాడంట, ఏమో అనుకున్నాను గాని ఆయమ్మ లచ్చిందేవి లాగున్నది అన్నాడని చెప్పింది ఆనందంగా, నాకేదో కిరీటం పెడుతున్నట్లు. లచ్చిందేవా, ఎవరావిడా అన్నాను అమాయకంగా ముఖం పెట్టి. బుద్ధి తక్కువ వాళ్ళను చూసినట్లు తిరస్కారంగా చూసింది. లచ్చిందేవి నారాయణమూర్తి భార్య అన్నది ఆకాశానికేసి కళ్ళు దిప్పి. ఏ నారాయణమూర్తి అన్నాను నా వైపు అనుమానంగా చూసింది. దేవత ధనలక్ష్మి అన్నది. ఓహో, ఆవిడ నా దగ్గర డబ్బున్నట్లుంది అన్నాడా నీ తమ్ముడు అన్నాను. ఆ తమ్ముడు గురించి నాకేమి సదభిప్రాయం లేదు మరి, మీ డబ్బుల సంగతి మాకెందుకమ్మా, గుణం కావాలి గాని అనేసి వెళ్ళిపోయింది. కొన్నాళ్లకి కిందపడ్డ చిల్లర డబ్బులు నా చేతికి రావట్లేదని గ్రహించాను. నిర్లక్ష్యంగా పడేసుకోవడం నాది తప్పు. తర్వాత హ్యాంగర్స్కి తగిలించిన చొక్కా జేబుల్లో డబ్బులుంచకుండా జాగ్రత్త పడాల్సి వచ్చింది. షాకిరా తమ్ముడికి చేతి ఖర్చులు అవసరాలు ఎక్కువవుతున్నవి. ఎవరో పెళ్లి కూతుర్నిస్తామని వచ్చారు. మంగలి దగ్గర షేవింగ్ చేసుకోవాలన్నా, జుట్టుకు రంగేసుకోవాలన్నా, టీ తాగాలన్నా, సినిమాలకి వెళ్లాలన్నా చేతిలో డబ్బుండాలి గనక తన జీతం మొత్తం తమ్ముడికే ఇచ్చేస్తున్నానని చెప్పింది. ఒకరోజున నా కొడుకు చొక్కా ఉతికింది. నా జేబులో 30 రూపాయలుండాలి, తీసావా అని అడిగాడు బాబు. ఈసారి నేను ఊరుకోలేదు, షాకిరాని గట్టిగా అడిగాను. మాట పడటం ఆవిడకు అలవాట్లేదు. 2 రోజులు మొహం మార్చుకొని గొనుక్కుంటూ సనుక్కుంటూ ఉండిపోయింది. 3వ రోజున బాబు షర్టు ఉతికి ఆరేసి 30 రూపాయలు తెచ్చి నా చేతికిచ్చింది. బాబు జేబుల్లో ఉన్నాయి అన్నది ముక్తసరిగా. పక్కింటి సుగణమ్మ గారు, మీ షాకిరా నిన్న 30 రూపాయలు ఇస్తావా లేదా అని నా పీక మీద కూర్చొని అప్పుగా పట్టుకెళ్ళింది, ఏంటో అర్జెంటు అని అన్నప్పుడు కొంత చిక్కుముడి విడినట్లయింది. ఆ తర్వాత షాకిరా కోలుకోవడానికి 4 రోజులు పట్టింది. అప్పట్లోనే మా ఇంట్లోకి రాజమ్మ వచ్చింది. ఈ రాకతో షాకిరా ఉత్సాహం చప్పబడిపోయింది. ఆ వెంటనే ఆమె తమ్ముడు బాషాకి పెళ్ళయింది. దాంతో షాకిరా చాలా రోజులు పిచ్చిదే అయిపోయింది. ఊరికనే కుళ్ళి కుళ్ళి ఏడ్చేది. పెళ్లివాళ్ళు నన్ను సరిగ్గా మర్యాద చేయలేదు, పెళ్లికి సరిగ్గా పిలవలేదు, మొగుడోదులేసిన దాన్నని రాక్షసునని అన్నారు. నా తమ్ముడు నా పక్క ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మా అమ్మ కూడా వాడినన్నా సుఖంగా ఉండనీయవే అన్నది. రోజుకో కారణంతో అగ్నిపర్వతం బద్దలైనట్లుగా ఏడ్చేది. ఇక నేను ఆ ఇంటికి పోను, మీ ఇంట్లోనే పని చేసుకుని ఉండిపోతా, మీ ఇంట్లో నీళ్లు పోసుకుంటా, ఈ దర్గాలో సేవ చేసుకుంటా, అదిగో మీ వరండాలో పడుకుంటా అన్నది ఒకరోజు. ఇంకో రోజున చచ్చిపోతానని వాళ్ళింట్లో నుంచి పారిపోతుంటే ఆ వీధిలో వాళ్ళు పట్టుకొచ్చారని తెలిసింది. అయినా మా ఇంట్లో ఉండు అని మాత్రం నేను అనలేకపోయాను. ఎవరు చేసిన కర్మ వారు అనుభవిస్తారు. కట్టుకున్న మొగుడు అక్కర్లేదనుకునేట్లుగాను తోడుగా పెరిగిన తమ్ముడు ఆఖరికి కన్నతల్లి కూడా ఆక్షేపించాల్సిన గుణంతోనూ పుట్టింది. ఆవిడ ఏడుపు చూసినా నాలో వీసమంతా సానుభూతి కూడా కలగలేదు. నేనిచ్చే జీతం డబ్బుల కోసం మాత్రమే ఈ పని చేస్తున్నది గాని నా మీద అభిమానంతో కాదు కదా. నేను నా పని చేసుకోలేను గనక డబ్బులు పారేసి చేయించుకుంటున్నానే గాని ఆవిడ కావాలన్న అభిమానంతో కాదు కదా. నాకు ఆవిడకు వేరే సంబంధం ఎక్కడుంది అని అనుకున్నాను.
మరదలు వచ్చాక రాత్రిళ్ళు దర్గాలో పడుకుంటున్నానని, అక్కడ చలిగాలికి జలుబు జ్వరము వచ్చాయని చెప్పింది ఒకరోజు. ఆ తర్వాత ఏ విషయమూ చెప్పడం మానేసింది. నా కొడుకు జ్వరం ఉధృతంగా వచ్చింది, డాక్టర్లు ఇదమిద్దంగా ఏమి చెప్పలేకపోతున్నారు. నాకు మతి తిన్నగా ఉండని సమయం అది. నెల ఖర్చుల కోసం బ్యాంకు నుంచి తెచ్చిన 1,000 రూపాయలు కనిపించలేదు. 10-100 రూపాయల నోట్ల కట్ట చేతిలోకి తీసుకున్న విషయం గుర్తుంది, కానీ తర్వాత ఎక్కడ పెట్టాను, ఏమి చేశానన్న విషయం ఎంత ప్రయత్నించినా గుర్తులోకి రాలేదు. ఇల్లంతా వెతికాను. నా కొడుకుకు తేటబడ్డాక తీరుబాటుగా అడిగాను. నేను మామూలుగా దాచే చోట్లన్నీ క్షుణ్ణంగా వెతికాను. డబ్బు ఇంట్లో ఎక్కడా లేదని నిర్ధారించుకున్న తర్వాత షాకిరాని అడిగాను. నన్ను కోపంగా చీదరగా చూసింది. ఆ డబ్బు తాను తీయలేదని దేవుడి సాక్షిగా తల మీద కొంగు కప్పుకొని దర్గాముఖంగా తిరిగి మరీ చెప్పింది. ఆ చెప్పడంలో ఎంత చికాకు, ఆవిడ సొత్తు నేను తీసుకున్నంత చికాకు. మరి డబ్బు ఏమైనట్లు? షాకిరా ఇదివరిలో ఒకసారి మా ఇంట్లో డబ్బు తీసిందని రుజువుగా తెలుసు కదా, ఎన్నోసార్లు కిందపడ్డ చిల్లర డబ్బులు దాచేసుకుంది కదా, అందువలన ఇది ఆవిడ పనే అయ్యి ఉండాలి అని నిర్ణయించుకున్నాను. పోలీసులతో చెప్తానన్నాను బెదిరించాలని. షాకిరా భయపడిపోయింది, డొక్కలు ఎగిరిపడేటట్లు ఏడ్చింది. ఏడుపు ఆపి నాకు దన్నం పెట్టింది. నన్ను పోలీసులు పట్టుకెళ్తే ఇక నన్ను మా ఇంట్లోకి రానివ్వరు, మా చెల్లెలి పిల్లలకు పెళ్లిళ్ళు కావు, మా చెల్లెల్ని మరది వదిలేస్తాడు, మరదలు నా తమ్ముణ్ణి ఈ ఊళ్ళోనే లేకుండా పిలుచుకెళ్ళిపోయింది అన్నది నిస్పృహ నిండిన గొంతుతో. ఆ డబ్బు తాను తీసి ఉంటే తర్వాత ఇస్తానని చెప్పుకోవాలి, తీయకుంటే అడిగినందుకు తగులాడాలి. ఈ ప్రవర్తన నాకు అర్థం కాలేదు. ఇంతకీ డబ్బు తీసిందా లేదా ఏమి నిర్ణయించుకోలేకపోతున్నాను. మళ్ళీ వెక్కిళ్ళు పెట్టి ఏడవడం మొదలుపెట్టింది. నీవే తీసావని నాకు రుజువేమిటి, నీ బతుకెందుకు పాడు చేస్తాను, ఏడవకు అన్నాను. తర్వాత డబ్బు దొరికిందా అని అడిగింది. లేదన్నాను. అప్పుడప్పుడు తనంతకు తానే 4 రకాల శకునాలు అడిగొచ్చింది. ఒకసారి పక్కింటి సుగణమ్మ గారే తీశారని, ఒకసారి బయటి వాళ్ళు తీశారని, 2 సార్లు వంట మనిషి రాజమ్మ తీసిందని ఖచ్చితమైన వర్తమానాలు పట్టుకొచ్చింది. నేను ఉదాసీనంగా ఉండడంతో తను ఆ విషయం వదిలేసింది క్రమంగా. కానీ ఆ దొంగతనం నీడ ఆవిడ నుంచి తొలగిపోలేదు. ఇప్పుడు షాకిరా చాలా మారిపోయింది. రోడ్డులో తలుంచుకొని తన దారిన తాను వెళ్తుంది, రాజహంసలాగా నడవడం లేదు. తనలో తాను గొణుక్కుంటుందే తప్ప మాట్లాడడం దాదాపుగా మానేసింది. ప్రతిరోజు క్రమం తప్పకుండా శ్రద్ధగా చేసే పని ఒకటి ఉండేది. తన పనంతా అయిపోయాక మొహానికి చేతులకి పాదాలకి బాగా సబ్బు పట్టించి రుద్ది రుద్ది కడిగి గట్టిగా కొంగుతో తుడిచి కొంత మెరుపు తలతల తెప్పించి మెరుస్తూ బురహ వేసుకుని వెళ్ళిపోతుండేది. నేను డబ్బు పోయిందని అడిగినప్పుడు ఈ కార్యక్రమం కూడా ఆగిపోయింది. క్రమంగా షాకిరాకి ఈ పని మీద, ఈ ఇంటి మీద, నా మీద తిరస్కారం ఏర్పడుతూ వచ్చింది. బహుశా ఈ ఇంట్లోంచి కూడా దేవుడు వెళ్ళిపోయాడని, ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయని చెప్పుకుంటూ ఉంటుంది. జీవితం మీద, ప్రపంచం మీద ఉన్న ద్వేషమే ఇటు తిరిగింది. ఒకసారి ఆవిడ 4 రోజులు పనిలోకి రాకపోయేసరికి నేను కొత్త పని మనిషిని ఏర్పాటు చేసుకున్నాను. ఆ తర్వాత షాకిరా మా ఇంటికి రాలేదు. 6 నెలలు గడిచాయి. ఒకరోజున ఎప్పుడో సగం చదివిన పాత నవలను తీసుకుని కూర్చున్నాను. ధర్మం తల్లి అనే కేక వినిపించింది. వాకిట్లో కుష్ఠుబిచ్చగాడు వెళ్ళుడిపోయిన చేతిని పైకెత్తి చూపిస్తూ నవ్వుతూ నిల్చున్నాడు. ప్రతి శనివారం వచ్చేవాడే. ఆ చేతిని అట్లా చూపిస్తాడెందుకు అనుకున్నాను చీకాకుగా. తనకు జబ్బు రావడంతో ప్రపంచం తనకేదో బాకీ పడిపోయినట్లు, భిక్ష అడగడానికి తనకు హక్కు ఏర్పడినట్లు ఉంది వాడి వాళకం. తాను చేసుకున్న కర్మనే అనుభవిస్తున్నాడు గాని దానికెవరు బాధ్యులు అనుకున్నాను. అయినా లేచి వాడికి మామూలుగా ఇచ్చే పావలా కాసు ఇచ్చి వచ్చాను. ఇక హాయిగా నవలు చదువుకుంటూ కూర్చోవచ్చు. పుస్తకం పేజీలు తిప్పుతున్నాను. పుస్తకం అట్ట ఊడి అందులో నుంచి ఏదో టపీమని నా ఒళ్ళో పడ్డది. చూస్తే ఏముంది, 10-100 రూపాయల నోట్లు. అప్రతిభురాలనై చూస్తూ ఉండిపోయాను. అయ్యో షకిరా, నాదే పొరపాటు.
అనుకున్నాను. అసలు ఆ డబ్బు ఆ పుస్తకంలో ఎందుకు పెట్టాను? అంత పూర్తిగా ఎట్లా మర్చిపోయాను? షాకిరాకి కొంత అన్యాయమే జరిగింది నా వల్ల. ఎట్లుందో చూద్దామనిపించింది. రాజమ్మను వెంట తీసుకుని మొదటిసారిగా వాళ్ళింటికి బయలుదేరాను. షాకిరా ఇప్పుడు తల్లి దగ్గర ఉండడం లేదు. ఎప్పుడైనా వచ్చి పలకరించిపోతుందట. ఎక్కడుంటుందో తెలియదని వాళ్ళింట్లో వాళ్ళు చెప్పారు. తిరిగి వస్తూ ఉంటే దేవాలయం దాటి రావాలి. రాజమ్మ అక్కడున్న భిక్షగాలను చూపిస్తూ, ఇళ్లలో ఇమ్మడి లేని పేచీకోర్లు ఆఖరణ ఇక్కడ చేరతారు అన్నది. ఈ పేచీకోర్లని చూశాను. వాళ్లలో ఎక్కువ మంది ఆడవాళ్ళు. ఒక్కోరి మీద రకరకాల మసిపాతలు చాలా మందాన ఉన్నవి. కొందరి పక్కన ఊతకర్రలున్నాయి. చాలా వరకు కూర్చోలేక ముందరికి వాలబడుతూ కొనుక్కుతున్నారు. గుళ్ళో నుంచి ఎవరైనా బయటికి వస్తున్న జాడ తెలియగానే, అమ్మా అమ్మా, అయ్యా పైసా ధర్మం. సత్తుగిన్నెల్లో పైసలు గలగల్లాడగా పెద్ద గొగ్గోలు రేగుతుంది. మనిషి వెళ్ళిపోగానే మళ్ళీ మసిపాతల్లోకి అణగారిపోతారు. అదిగో ఆ చివరిన కూర్చున్నదే మా ఎత్త తోడికోడలు, అకస్మాత్తుగా అన్నది రాజమ్మ. ఆ మాట వెంటనే అర్థం కాలేదు నాకు. వీళ్ళకి బంధువులు, కుటుంబాలు, జీవితాలు ఉండి ఉంటాయన్న విషయం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు మనుషులని ఎవరికి గుర్తు? అప్పట్నుంచి ఎక్కడ భిక్షగాళ్ళ గుంపు కనిపించినా షాకిరా కోసం చూస్తూనే ఉన్నాను అప్రయత్నంగా. ఏదో అపరాధ భావం కలుగుతుంది. ఆవిడ కర్మకి నేను బాధ్యురాలినా నాకేం సంబంధం అనుకోలేకపోయాను ఈసారి. ప్రతి మనిషి జీవితానికి బాధ్యత అందరిలోనూ ఉంటుంది. అందరి బాధ్యత ప్రతి మనిషిలోనూ ఉంటుందన్న దోస్త్ విస్కి మాటలు గుర్తుకొచ్చాయి. దుఃఖం అన్నది సుఖానికి వ్యతిరేక పదం కాదు. అది చాలా క్లిష్టమైంది. అది అట్టడుగున ఒంటరితనం అన్న జిడ్డు కృష్ణమూర్తి మాటలు జ్ఞాపకానికొచ్చాయి. ఏమో అనుకున్నాను మనసు నిండా ప్రశ్నలు. ఒక మనిషికి ఇంకో మనిషికి మధ్యన ఉండగల సంబంధం ఎలాంటిది? క్షమ అన్న మాటలకు అర్థమేమిటి? ప్రేమకు జన్మస్థానం ఎక్కడుంది? సమాధానాలు ఎంత వెతికినా తెలియడం లేదు. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో 1993 ఆగస్టు మాసంలో ప్రచురితమైంది. ఫ్రెండ్స్, కథనం యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయాన్ని నలుగురితో పంచుకోండి. వీలైతే ఇంకా కొందరితో సబ్స్క్రైబ్ చేయించండి. ఉంటాను. ధన్యవాదాలు.